హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేను మీ సీతారా. ఈరోజు అయితే ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నా, షాపింగ్ వ్లాగ్. సో మన గర్ల్స్కి ఇష్టమైన షాపింగ్ వ్లాగ్ అయితే నేను ఈరోజు చేస్తున్నా. మన వైజాగ్లో స్ట్రీట్ షాపింగ్ ఎవరైనా చూసారు ఎప్పుడైనా? చూడకపోతే ఇప్పుడే వచ్చి చూసేయండి. సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా శాండిల్స్, బట్టలు, డ్రెస్సెస్, ఫ్రాక్స్, అవి అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ అన్నీ తీసుకోలేము కదా, మనీ వేస్ట్ చేయకూడదు. సో అన్నీ చూసుకున్నాం, కొంచెం అవసరమైన ప్రెజెంట్ అయితే అవసరమైనవి తీసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాం. ఇక్కడంతా గందరగోళంగా ఉంది, చాలామంది ఉన్నారు. ఇక్కడైతే అంతా గందరగోళంగా ఉంది, చాలామంది ఉన్నారు. మేమైతే సండే వచ్చాం, సండే కూడా చాలా రద్దీగా ఉంది. సో ఏమేమి కొంటామో చూద్దాం రండి. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్లో జగదంబ థియేటర్ ఎదురుగా ఒక వే ఉంటుంది. సో ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంది. మన వైజాగ్లో స్ట్రీట్ షాపింగ్ అనగానే నాకు ఈ ప్లేస్ గుర్తొచ్చింది, మీ అందరి కోసం వ్లాగ్ పెట్టాను. ఇక్కడైతే అన్నీ రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఏదైనా ఓన్లీ 200 రూపీస్ అంట. నేనైతే ఇది బాగుంది కదా, ఏదో డిఫరెంట్ కలర్ రెయిన్బో కలర్స్ ఉందని నేను చెక్ చేశాను. అంటే నేను తీసుకోలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చూస్తున్నాను అంతే. సో ఇక్కడైతే అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా కాలేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మనం స్ట్రీట్ షాపింగ్ అని సింపుల్గా తీసేయకూడదు, స్ట్రీట్ షాపింగ్లో కూడా కొన్ని మనకు నచ్చిన ఉంటాయి. ఇంకా కాస్ట్ కూడా పర్లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మనం కొనుక్కోగలం ఇలాంటి ప్లేసెస్లో అయితే. ఇంకా ఇక్కడ చూస్తే మన లేడీస్కి సరిపడే లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా స్కార్ఫ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ అవి ఉన్నాయి. ఇక్కడ ఫ్రాక్స్ చూస్తున్నాను నేను. ఈ ఫ్రాక్స్ అయితే ఒక్కొక్క ఫ్రాక్ 400-300 అంట వాళ్ళు చెప్తున్నారు. అన్నీ ఇప్పుడు న్యూ మోడల్ ఫ్రాక్స్ ఇవి, కాలేజెస్ కూడా బాగుంటాయి. సో మీకు నచ్చితే విజిట్ చేయండి. 300. ఇది ఎంత ఈ ఫ్రాక్? ఎంత ఇది? 400 అంటే మారుస్తాను. బాగుంది చచ్చా, అది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్, అది బాగుంది చచ్చా. అన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడైతే. ఇదెంత? అది కాటన్లా ఉంది. ఇక్కడ వేరే షాప్ దగ్గరకు వచ్చా. ఇక్కడైతే ఓన్లీ లాంగ్ స్కర్ట్స్ అవి చూపిస్తున్నారు. అంటే లాంగ్ స్కర్ట్స్ ఇంకా షార్ట్ స్కర్ట్స్ ఉన్నాయి. ఒక స్కర్ట్ 300 రూపీస్ అంట. పొట్టివైతే 250 చెప్తున్నారు, లాంగ్ అయితే 300 చెప్తున్నారు. నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా డిఫరెంట్ కలర్ది, వైట్ అండ్ బ్లూ. ఈ స్కర్ట్ అయితే నాకు చాలా నచ్చింది, లెంత్ కూడా ఎక్కువ వచ్చింది. నాకైతే తీసుకోవాలనిపించింది, కానీ ఇప్పుడైతే ఎందుకులే, నెక్స్ట్ టైం వచ్చి తీసుకోవచ్చు అని నేను తీసుకోలేదు. సో ఇప్పుడైతే నేను షాపింగ్ ఎక్కువ చేయలేదు, అక్క వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ఓన్లీ వ్లాగ్కి అయితే అంతా షూట్ చేస్తున్నాను. అబ్బా, ఈ బ్లాక్ అండ్ వైట్ స్కర్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇదైతే అక్కకు కూడా నచ్చిందంట, బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది అని చెప్తుంది. సో కెమెరామెన్ అయితే అక్క, మా నీలిమ అక్క షూట్ చేస్తుంది అంతా. ఈ ఏరియా అంతా కొంచెం మబ్బుగా ఉందంటే మార్నింగ్ వర్షం పడింది, మేము ఈవినింగ్ వెళ్ళాం. సో ఇంకా స్కర్ట్స్ అన్నీ చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ ఈ సిల్వర్ది కూడా బాగుంది, సిల్వర్ కలర్ డిఫరెంట్గా ఉంది. సో అక్క అంటుంది నెక్స్ట్ వేరే షాప్ చెక్ చేద్దాము టాప్స్ ఏమైనా అని. అంటే నేను ఇంకా వేరే షాప్కి వెళ్ళాను. ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉన్నాయి, అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ రైట్ సైడ్ ఉన్నాయి అన్నమాట. సో నచ్చితే తినొచ్చు. ఇంకా ఇక్కడ ఈ షాప్ దగ్గర అయితే ఓన్లీ టాప్స్ చూస్తున్నాము. ఈ టాప్స్ అన్నీ చాలా బాగున్నాయి, కాటన్ టాప్స్, కుర్తాస్ అన్నమాట. ఇవి అయితే ఓన్లీ 400-500 అని చెప్తున్నారు. ఈ బ్లాక్ అయితే 400 అంట. ఇప్పుడు నేను నెక్స్ట్ తీస్తున్నాను కదా, ఈ టాప్ కొంచెం లెంత్ ఎక్కువ వచ్చింది, బాగుంది బ్లూ కలర్, బార్డర్ కూడా బాగుంది. ఈ టాప్ అయితే 500 చెప్పారు. చాలామంది అమ్మాయిలు చాలామంది వచ్చారు, అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళకి. నాకు కూడా ఇక్కడ అన్నీ నచ్చేస్తున్నాయి ఎందుకో. అంకుల్ పిలుస్తున్నారు, ఏంటమ్మా అని అడుగుతున్నారు. టాప్స్ చూస్తున్నాను అంకుల్ అని చెప్తున్నాను. అండ్ యూట్యూబ్ లాగ్ అని కూడా చెప్పాను.
సో సర్లే చూసుకోమ్మ అన్నారు. ఇంకా ఈ మెరీన్ టాప్ అయితే అక్క నచ్చిందంట, బాగుంది అంటుంది. నాకైతే ముందు చూసిన బ్లూ నచ్చింది. సో షాపింగ్ అయిపోయింది, మా ముగ్గురు అక్కలు వచ్చారు, వాళ్ళైతే తీసుకున్నారు టాప్స్. మొత్తం ఒక 15 టాప్స్ అలాగా ముగ్గురు కలిపి ఒక 15 తీసుకున్నారు. నేనైతే లాస్ట్ మంత్లో షాపింగ్ చేశాను, ఈసారి ఏం చేయలేదు అని చెప్పాను. నన్ను కూడా అడిగారు టాప్స్ తీసుకోమని, నెక్స్ట్ టైం తీసుకుంటాను చెప్పు. సో ఫ్రెండ్స్ చూసారు కదా వ్లాగ్ అంతా, చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్.